Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాధాకృష్ణకు ముద్రగడ ఘాటు లేఖ. ఈ ఆరోపణలన్నీ నిజాలేనా? ముద్రగడ పద్మనాభం రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణను ఉద్దేశించిన రాసిన లేఖ అక్కడక్కడా చురకలు పెడుతూ పరోక్షంగా వికరిస్తూ సాగింది ఆ లేఖ. ఆయనకు ఎందుకంత కోపం వచ్చింది అంటే, రాధాకృష్ణ పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడిని ఇంటర్వ్యూ చేస్తూ ముద్రగడ ప్రస్తావనను తీసుకొచ్చాడు. పద్మనాభం వగైరా వాళ్ళు కాపుల గురించి మాట్లాడతారు కదా, ఒకరినైనా ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకొచ్చారా అని రాధాకృష్ణ ప్రశ్నిస్తే రామానాయుడు నో అని జవాబు చెప్పాడట. అది ముద్రగడకు చర్రుమంది. ఆయన ఏం అడిగాడో, ఏం జవాబు వచ్చిందో, ఈయన ఏం ఆక్షేపిస్తున్నాడో కాసేపు వదిలేస్తే రెండు మూడు అంశాలు కాస్త ఆశ్చర్యంగా అనిపించాయి. అందులో ఓ చిన్న విషయం, రాధాకృష్ణ ఏకవచనంలో మాట్లాడడాన్ని ముద్రగడ అగౌరవంగా భావించడం. ఇలా మాట్లాడే పత్రికాధిపతిని చూడలేదట. ఒక కోణంలో ఆయన విమర్శ కరెక్టే, కానీ రాధాకృష్ణ రూట్స్ పాలిటిక్స్ ఆంధ్ర కావచ్చుగాక, కానీ తను నిజామాబాద్ సెటిలర్. తన మాటలో ఆ తెలంగాణతనం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ భాషలో ఏకవచనం బహువచనం తేడాలుండవు. దొరనైనా నువ్వు అనే అంటారు. పైగా నాకు బాగా తెలిసిన వాడే కదా అనే చనువు కూడా ఏకవచన ప్రయోగానికి ఛాన్స్ ఇచ్చి ఉండవచ్చు. రామానాయుడి అభిప్రాయాన్ని లాగడానికి చెప్పించడానికి కొన్ని ప్రశ్నలు వేస్తుండొచ్చు. దానిని జర్నలిస్ట్ కోణంలో చూడాలి తప్ప అందులో ముద్రగడను అవమానించినట్లుగా ఏమీ అనిపించడం లేదు. ఆంధ్రజ్యోతి పాత యజమాని కేఎల్ఎన్ ప్రసాద్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి ముద్రగడ తండ్రి ఓటు వేయడం, మరో 10 మందితో ఓట్లు వేయించడం నిజమే కావచ్చుగాక. దానికి రాధాకృష్ణకి ఏం సంబంధం? కేఎల్ఎన్కు ముద్రగడ తండ్రి సాయం చేస్తే రాధాకృష్ణ ముద్రగడ పట్ల కృతజ్ఞతతో ఉండాలా? ఏంటో అర్థం కాలేదు. డొక్కు సైకిల్ డొక్కు స్కూటర్ మీద తిరిగే రాధాకృష్ణ ఇప్పుడు 100 కోట్లకు ఎదిగితే అది సక్సెస్ స్టోరీ అవుతుంది తప్ప చేదరించుకునే చరిత్ర ఎలా అవుతుంది? పైగా ఈ లేఖలో ఆరోపించినట్లు సంస్థ యజమానిని కుర్చీ నుంచి కాళ్ళు పట్టుకునేలాగి ఆ కుర్చీలో కూర్చున్నాడు అనేది నిజమేనా? అప్పటికే ఆ పత్రిక మూతపడింది. ఓ 4-5 పెట్టుబడిదారులను కూడగట్టి ఆ పత్రికను కొనుక్కున్నాడు రాధాకృష్ణ. అప్పట్లో అదొక సాహసం, దాన్ని నిలబెట్టడానికి నానా ప్రయాస. అది ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుసు. వీణావాణి పేరిట సాగించిన వసూళ్లు రాధాకృష్ణకు ఇప్పటికీ చెరుపుకోలేని మరకే, అందులో సందేహం లేదు. పచ్చ చొక్క, చంద్రబాబు పట్ల విధేయత, మరికొన్ని విమర్శలు ఉండవచ్చుగాక. కాకపోతే నోట్ల రద్దు సమయంలో నేల మాళిగలో దాచుకున్న కోట్ల డబ్బును బంగారం షాపుల వాళ్లను బెదిరించి చలామణిలోకి తీసుకురావడం అనేది కొత్త విమర్శ. బయటికి గతంలో వినిపించలేదు. సరే, ఇవన్నీ ఎలా ఉన్నా ముద్రగడ రాసిన ఈ లేఖ జర్నలిస్ట్ పొలిటికల్ సర్కిళ్లలో హల్చల్ క్రియేట్ చేస్తుందనేది నిజం. లేఖలోని నిజానిజాలేమిటో రాధాకృష్ణ పెద్దగా స్పందిస్తాడని జవాబు ఇస్తాడని అనుకోలేం. అది నిజమే.